నమస్కారం అండి, నేను మీ నడు రవి కుమార్ని. ఈరోజు మన చర్చ ఏంటంటే 2000 రూపాయల నోట్లు ఏవైతే ఆర్బీఐ విత్డ్రా చేసిందో దాని ప్రభావం రియల్ ఎస్టేట్ మీద, ఇటుపక్క బంగారం మీద, బంగారం లాంటి రియల్ ఎస్టేట్ మీద, వీటి మీద ఎలా ఉండబోతుంది అన్నదాన్ని చర్చిద్దాం. 2000 రూపాయల నోట్లు ఫస్ట్ ఇదివరకట్లా కాదు, ఇప్పుడు 2000 రూపాయల నోట్లు ఓన్లీ విత్డ్రా చేస్తున్నారు. అంటే ఏంటంటే సర్క్యులేషన్లో లేవు. మనం చాలా కాలంగా 2000 రూపాయల నోట్లు ఎక్కడికి వెళ్ళినా, బజార్లోకి వెళ్ళినా మనకి ఎవరు 2000 రూపాయల నోట్లు ఇచ్చిన సంగతి ఈ మధ్యకాలంలో ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి అయితే మనకి లేదు. ఆ ఎందుకు అవన్నీ ఎక్కడెక్కడో దాచి ఉన్నాయి, ఎక్కడో దాగున్నాయి కాబట్టి వాటన్నింటినీ బయటికి తీయాలని. ఇది కూడా ఒక రకంగా ఆలోచిస్తే, రాజకీయ పరంగా ఆలోచిస్తే ఎలక్షన్స్ ముందర ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి చర్య. దీనివల్ల రాబోయే ఎలక్షన్స్లో డబ్బు ప్రభావం తక్కువ అవ్వచ్చు. డబ్బు పంపిణీ ఏదైతే మనం అనుకుంటుంటామో ఓట్ ఫర్ నోట్, అది ఈ ఎలక్షన్స్, రాబోయే ఎలక్షన్స్లో అది తక్కువగా ఉండటానికి అవకాశం చాలా ఉంది. అది రాజకీయ పరంగా అలా ఉంటే మన ఏదైతే రియల్ ఎస్టేట్ ఉందో, రియల్ ఎస్టేట్కి ఎలా ఉంటుంది, పర్టికులర్లీ తెలంగాణ రియల్ ఎస్టేట్కి ఎలా ఉంటుందని ఆలోచిస్తే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ డబ్బులు ఎక్కడో అక్కడ వీళ్ళంతా కూడా పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు 2000 రూపాయల నోటు అయితే ఉపసంహరించారు, కానీ మామూలుగా మిగతా కరెన్సీ యాక్సెప్టెన్స్ క్యాష్ ట్రాన్సాక్షన్స్కి ఏవైతే పాలసీస్ ఉన్నాయో, ఆర్బీఐ పాలసీస్ అవన్నీ అలాగే ఉన్నాయి. అంటే ఏంటి, 2 లక్షల రూపాయల దాకా నగదు లావాదేవీలు ఏ గోల్డ్ షాపులో ఎక్కడైనా సరే మనం చేసుకోవచ్చు. మాల్స్లో కానీ రద్దీ ఎలా పెరిగిపోయిందండి, లాస్ట్ 2 రోజుల నుంచి చూస్తుంటే, ఈ అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర చూస్తుంటే మాల్స్లో విపరీతమైనటువంటి ట్రాన్సాక్షన్స్ లావాదేవీలు జరుగుతున్నాయి. ఇది వరకు మాల్స్కి ఉత్తినే వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు మాల్స్లో ఈ డబ్బులని చెల్లించుకోవడానికి పెట్రోల్ బంకుల దగ్గర చూస్తున్నారు. 2000 రూపాయల నోట్లు చాలామంది 2000 రూపాయల నోట్లన్నీ ఇచ్చేస్తున్నారు, పెట్రోల్ ఫుల్ ట్యాంకులు చేసుకుంటున్నారు. ఇది కాక గోల్డ్ షాప్స్లో 2 లక్షల రూపాయల దాకా ఈ 2000 కాదు కానీ ఏ డినామినేషన్ అయితే సరే వాళ్ళు క్యాష్ తీసుకోవచ్చు. అది చట్ట ప్రకారంగా అది ఆమోదం అనమాట. కాబట్టి చట్ట ప్రకారంగా మనం 2 లక్షల రూపాయలు పెట్టి గోల్డ్ కొనుక్కోవచ్చు. కాబట్టి ఇలా 2 లక్షల రూపాయల లోపల గోల్డ్ ఉన్న వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. ఇంకా అంతకే ఇదంతా కాకుండా ఆర్బీఐనే ఈ 2000 రూపాయల నోట్లని మళ్ళీ సర్క్యులేషన్లో తీసుకురావడానికి బ్యాంకులందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మన అకౌంట్లో వేసుకోవాలంటే దానికి సీలింగ్ లేదు, ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్, ఎన్ని 2000 రూపాయల నోట్లు ఉన్నా కూడా మన అకౌంట్లో వేసుకోవచ్చు. అదే మన అకౌంట్లో వేసుకోకుండా ఒక బ్రాంచ్కి వెళ్ళి మన 2000 రూపాయల నోట్లు ఇవ్వాలంటే 10 నోట్లు మాత్రమే ఇవ్వగలము, 20000 రూపాయల వరకే ఎక్స్చేంజ్ చేసుకోగలము, ఏ క్వశ్చన్స్ అడగరు, ఎవరిని ఇబ్బంది పెట్టరు, మనం తీసుకెళ్ళటం ఏ బ్రాంచ్కైనా వెళ్ళటం, 2000 రూపాయల నోట్లు 10 చొప్పున ఇవ్వటం, 20000 మన వేరే ట్రాన్సాక్షన్స్ వేరే 500 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు అలాంటి నోట్లలో తీసుకోవటం, బయటికి రావటం, అలా ఏ బ్రాంచ్లో అయినా సరే వెళ్ళచ్చు. ఆ బ్రాంచ్ కస్టమర్ అవ్వాల్సిన పరిస్థితి కూడా పని కూడా లేదు. దాని గురించి కూడా ఏ క్వశ్చన్స్ అడగరు. బ్రాంచ్ ఏ బ్యాంకు కూడా అన్ని బ్యాంకులు కూడా ఇవి యాక్సెప్ట్ చేయబోతున్నాయి. డేట్ మాత్రం 23 మే నుంచి 30 సెప్టెంబర్ దాకా. 30 సెప్టెంబర్ తర్వాత ఈ 2000 రూపాయల నోటు ఎక్కడా చెల్లుబాటు కావు. అది ఓన్లీ చిత్తు పేపర్ కింద తయారవుతుంది. సో బిఫోర్ 30 సెప్టెంబర్ ఈ 2000 రూపాయల నోట్లు అన్నిటినీ కూడా లావాదేవీల్లో ఏదో ఒక విధంగా ఉపయోగించండి. దీనివల్ల కామన్ మ్యాన్కి, అదే ఒక మామూలు జనరల్ ఆమ్ ఆద్మీ అంటాం మనం, అంటే సే 60000, 70000, 80000 జీతం వచ్చేవాడు, 100000 లోపల జీతం వచ్చేవాళ్ళందరూ కూడా ఈ రోజున మనం అలాంటి కామన్ మ్యాన్ కింద పరిగణించవచ్చు. హైదరాబాద్ లాంటి నగరంలో మనకి 30000, 40000 రెంట్ ఉన్నప్పుడు 100000 లేకుండా బతకలేరు. కాబట్టి 100000 లోపల ఇలా వచ్చే జీతగాళ్ళందరికీ కూడా ఏ విధమైన డిఫరెన్స్ ఉండదు. కానీ మనం ఒకటి ఆలోచించాలి ఏంటంటే, గవర్నమెంట్ కూడా ఏ జిఎస్టీనో ఇలాంటిది కొంచెం తగ్గించి మనకు వేరియస్ డిఫరెంట్ పాన్ కార్డ్స్ ఇచ్చి ఇలా కామన్ మ్యాన్కి ఇచ్చే పాన్ కార్డుకి తక్కువ జిఎస్టీ పడేలా, ఒక షర్ట్ కొనుక్కోవాలంటే వాళ్ళు 12% మనకు జిఎస్టీ కడుతున్నారు, అది తగ్గిస్తే బాగుంటుంది అన్నట్టు ఉంటుంది నా అభిప్రాయం. అది వ్యక్తిగత అభిప్రాయం. అది దీనివల్ల మనకి ఎటువంటి కామన్ మ్యాన్కి ఎటువంటి ప్రభావము 2000 రూపాయల నోటు ఉపసంహరించడం వల్ల ఉండదు. ఇది 2000 రూపాయల నోటు ఉపసంహరించడం వల్ల రాజకీయ పరంగా ఎవరైనా కనుక ఓట్లుకి వెటికి వేస్తుంటే ఆ డబ్బులు కూడా ఏదో ఒక విధంగా అన్ని అకౌంట్స్లోకి వస్తాయి. ఎందుకంటే ప్రతి పార్టీకి ఎంతోమంది వర్కర్స్ ఉంటారు, ఆ లాయల్ వర్కర్స్ అకౌంట్స్ నుంచి ఇవన్నీ బ్యాంకులకు వస్తాయి. కాబట్టి బ్యాంకుల్లో డిపాజిట్స్ పెరిగే అవకాశం చాలా ఉంది. ఈ డిపాజిట్స్ కనుక బ్యాంకుల్లో పెరిగి
అప్పు తీసుకునే వాళ్ళు కనుక తక్కువ ఉంటే వడ్డీ రేట్లు తగ్గే అవకాశం కూడా ఉంది. కాబట్టి మనం దీన్ని అంతా కూడా కొంతకాలం అయిన తర్వాత నెలన్నర తర్వాత వడ్డీ వేచి సమీక్షించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ మనం ఏం చెప్పుకున్నా అది ఒక ఊహ. కాబట్టి 2000 రూపాయల నోట్లు ఎవరి దగ్గర ఉన్నా కూడా వీలైనంత త్వరలో దాన్ని లావాదేవీకి వాడుకోండి, లేకపోతే నియరెస్ట్ బ్యాంక్ బ్రాంచ్ ఏ బ్యాంక్ బ్రాంచ్కైనా వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోండి. రోజుకి 20,000 దాకా ఏ క్వశ్చన్స్ అడగకుండా ఎవరైనా సరే ఎక్కడైనా ఏ బ్రాంచ్లో అయినా కూడా వీటిల్ని తర్జుమా చేసుకోవచ్చు. అదే అకౌంట్లో వేసుకోవాలంటే సీలింగ్ లేదు. కాబట్టి భయపడతలకు గురి కాకండి, రూమర్స్ నమ్మకండి. మీరు మీ దగ్గర ఉన్న 2000 రూపాయలని నోట్లు ఉంటే చక్కగా ఉపయోగించుకోండి. ఇంకేదైనా సందేహం ఉంటే మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. నమస్కారం.